హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మహి ట్యూటోరియల్. ఈరోజు నుంచి నా వీడియోలో ఎంసెట్ ఎగ్జామ్ రాయబోయేటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడేలా మనం ఎంసెట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే దాంట్లో ఉన్నటువంటి వెయిటేజ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏపీ ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో మనకి ఏ టాపిక్స్లో నుంచి ఎంత పర్సంటేజ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, అలాగే టాపిక్ వైజ్ క్వశ్చన్స్ని వాటి యొక్క ఆన్సర్స్ని విత్ సొల్యూషన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి తనని సపోర్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చూద్దాం. ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి 160 మార్క్స్కి ఉంటుంది, అలాగే ఇందులో 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా వీటిలోంచి వచ్చే క్వశ్చన్స్ మనకి మ్యాథమెటిక్స్లోంచి 80 మార్క్స్కి ఉంటాయి, అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్లో నుంచి 40 మార్క్స్కి, అలాగే కెమిస్ట్రీలోంచి 40 మార్క్స్కి క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇలా మొత్తం కలిపి మనకి మ్యాథ్స్ ఏలు బీలు రెండు కలిపి 80 మార్క్స్కి ఉంటాయి, కెమిస్ట్రీ ఫిజిక్స్ కలిపి 80 మార్క్స్కి ఉంటాయి. సో మనం టోటల్గా దీనిలో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మనం ఇంటర్మీడియట్లో చెప్పినటువంటి ఐపీలో మెయిన్ ఇంపార్టెంట్ సీడిఎఫ్ పాయింట్స్ని అంటే బిట్స్ ఇలాంటి వాటిని మనం బాగా గుర్తుపెట్టుకొని నేర్చుకొని వెళ్ళాలి. అలాగే మనం ప్రాబ్లమాటిక్స్ని ఈజీగా చేయగలిగేటట్టు నేర్చుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఎంసెట్ ఎగ్జామ్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అని ఆల్రెడీ తెలుసు, ఎగ్జామ్ 3 అవర్స్ అని కూడా తెలుసు. అయితే మీరు చేసే పొరపాట్లు ఏంటంటే 160 క్వశ్చన్స్ కదా అని చెప్పి నిదానంగా 1 బై 1 చూసుకుంటూ వస్తారు. అలా చేసినప్పుడు మీకు టైం అనేది సరిపోదు. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ క్వశ్చన్కైనా కానీ ఎక్కువ టైం పడుతుంది అనుకున్నప్పుడు ఆ క్వశ్చన్ని వదిలిపెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం చాలా మంచిది. అలాగే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దగ్గర ఆన్సర్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉండేటట్లు కన్ఫ్యూజన్గా ఇస్తారు. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా కన్ఫామ్గా ఇదే ఆన్సర్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ బబ్లింగ్ చేయొచ్చు, అంటే అదే టిక్ చేయొచ్చు. అలాగే ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో మీరు అన్నీ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫిజిక్స్లో నుంచి వెయిటేజ్ మార్క్స్ అనేవి చూద్దాం. అంటే మనకి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో నుంచి ఈ 40 మార్క్స్లోంచి ఏ లెసన్లోంచి ఎంతవరకు రావచ్చు. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఇయర్లో నుంచి ఫిజికల్ వరల్డ్ నుంచి 1% క్వశ్చన్స్ అని చెప్పి అడిగి ఇచ్చున్నాను, అలాగే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 2% అని ఇచ్చున్నాను. ఇక్కడ పర్సంటేజ్ని మీరు ఎలా లెక్క చేసుకుంటారు అంటే మనకి టోటల్గా 40 మార్క్స్కి అనేవి వస్తాయి. సో ఇప్పుడు 40 మార్క్స్ అని అంటే ఎవ్రీ 1% ఈక్వల్ టు 0.4 మార్క్స్. అంటే దీని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ 2% అని ఇస్తే ఖచ్చితంగా 1 మార్క్, అంటే 1 బిట్ వస్తుంది అని అర్థం. సో మనము ఎక్కడైతే పర్సంటేజ్ గురించి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఖచ్చితంగా ఎవ్రీ 2% మార్క్స్ అంటే అక్కడ నుంచి మనకి 1 మార్క్ అనేది వస్తుందని అర్థం. సో ఇలా మీరు ప్రతి లెసన్కి అంటే ప్రతి టాపిక్కి ఇంత పర్సంటేజ్ క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పేసి గమనించండి. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో ఫిజిక్స్లో నుంచి ఎవ్రీ టాపిక్లో నుంచి కొన్ని కొన్ని క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ని విత్ ప్రూఫ్తో అంటే ఎక్స్ప్లెనేషన్తో వీడియోలో తయారు చేసి మీ అందరి కోసం పెడతాను. వాటిని కూడా చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీ కామెంట్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.